నర్సీపట్నం కోటబురట్ల మాజీ ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు గృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. వైఎస్సార్ పార్టీ సానుభూతి పరులు, సినీ ఆర్టిస్టులు పృథ్వీరాజు, జోగినాయుడు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో తన కొడుక్కు తప్ప ఎవరికి ఉద్యోగాలు రాలేదు, జనసేన టీడీపీ ఒక గొడుగు కింద కుల రాజకీయాలు చేస్తున్నారని, చంద్రబాబు, అఖిలేష్ యాదవ్, అబ్దుల్ ఫరక్ తదితరులను రాష్ట్రంలోకి ఎందుకు తీసుకొస్తున్నారో చంద్రబాబు సమాధానం చెప్పాలని రాజు డిమాండ్ చేశారు. మాఫీ, ద్వాక్రా మహిళల ఆక్రమణలు, అలాగే బడుగు బలహీన వర్గాల సంక్షేమం లేదు. పేదవాడికి రాజశేఖర రెడ్డి గారు భోజనమే కాదు, మెరుగైన కార్పొరేట్ వైద్యాలు చేయించాలని 108 విలేజ్లోకి వచ్చేటికి 104 పెడితే అవి ఎక్కడున్నాయి కూడా ఈరోజు పక్కన పడేశారు. అలాగే ఉపాధి అవకాశాలు లేవు, బాబు వస్తే జాబ్ అన్నారు. అదొకటే నీతిగా ఆయన చేశాడు, ఎందుకంటే బాబు వస్తే జాబ్ అంటే వాళ్ళ అబ్బాయికి ఇచ్చాడు జాబ్. మనం బాబు అంటే ఎవరు అనుకున్నాం, బాబు వస్తే పప్పుకు జాబ్ అని చెప్పి ఆయన చెప్పలేము. మనం వాళ్ళ అబ్బాయికి ఇచ్చుకున్నాడు, ఏంటంటే అది ఏం చదువు చదివాడు ఎవరికి తెలియదు. మన జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తారు వీళ్ళు, చదువుకున్నారా చదువులేనాడు అని చెప్పి. ప్రధానమంత్రినే ప్రశ్నించాడు ఒక ఆయన అయితే, ఆ విజ్ఞత వాళ్ళకే వదిలేశాం. మరి ఈరోజు ఒక ఐటీ మంత్రి మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే మనం చూస్తూనే ఉన్నాం. మాది ఏప్రిల్ 9 నాకు తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయండి, ఏప్రిల్ 11 వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేయండి అన్నట్టుగా ఉంది ఆయన చెప్పారు. ఆయన చెప్పినట్టు కరెక్టే, ఏప్రిల్ 9 వాళ్ళకి వేద్దాం, 11 వైఎస్ఆర్సీపీకి వేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అన్ని రంగాల్లో నిర్వీర్యం అయిపోయిందండి ప్రభుత్వం. ఎక్కడికి వెళ్ళినా మేము ఒకటే, గ్రౌండ్ స్థాయి నుంచి గత 2 సంవత్సరాల నుంచి ఎండాకాలంలో కూడా చలి ఎంత బాగా చెమటలు పడుతున్నాయంటే ఆ ఫ్యాన్ ఒనుకు ఎంత బాగుందో అనేది మా పాత్రికేయ మిత్రులందరూ ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. అలాగే అన్ని రంగాల్లో వైఫల్యం, మేము దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఆశిస్తుంటే ఒక పాట కూడా పాడాం. ఆ పాటని ప్రతి నియోజకవర్గంలో వినిపిస్తున్నాం పాట. అన్నీ ఏది మనం సింపుల్గా చెప్పుకున్న ఒక 6 పాయింట్లు తీసుకున్న రైతు రుణమాఫీ అబద్ధం చెప్పి మేము అధికారంలోకి వచ్చాము. ఆ రోజే కొడాలి నాన్నగారు 2014 ఎలక్షన్లో, మేము 2014 నుంచి మా టీం అందరం కొత్తగా ఈరోజు జాయిన్ అవ్వలేదు. వైఎస్ఆర్సీపీలో మేము అక్కడ ఎప్పటి నుంచో ఉన్నాం కార్యకర్తలుగా. కొడాలి నాన్నగారు ఆ రోజు అంటే ఏం జరిగింది అన్నా, మీరు ఒప్పుకోండి రైతు రుణమాఫీ అంటే వద్దు, మనం అధికారం లేకపోయినా పర్వాలేదు, అబద్ధాలు చెప్పి ప్రభుత్వం సాగించడం నాకు ఇష్టం లేదు, మన పార్టీ సిద్ధాంతం అది కాదు, నీతి నిజాయితీ కావాలి, దాని మీదే మనం ప్రజల తీర్పు కోరదాం, మనకి దొంగ హామీలు వద్దు, దొంగ ప్రభుత్వాలు వద్దు అని చెప్పడం జరిగింది. లేకపోతే ఆ రోజే రుణమాఫీ అని చెప్పుంటే మరలా